ఓకే అంకిల్ స్టార్ట్ చేసాను ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాను ఓకే ప్రైజ్ ది లార్డ్ పిల్లలు అంశా ప్రైజ్ ది లార్డ్ రూత్ ఎంజాయ్ ప్రైజ్ ది లార్డ్ నాన్న ఓకే మనం సండే స్కూల్ స్టార్ట్ చేసుకుందామా సో బిన్ని మిని అన్న ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ చేసి స్టార్ట్ చేయండి ఓకే అన్న ఆల్రైట్ ఆ బిన్ని ఏక కంటెన్ చేస్తారు ప్రైజ్ చేసుకుందామా పిల్లలు అన్న పొజిషన్స్ నాన్న అందరూ కూడా నీల్ డౌన్ చేయండి జాయిన్ యువర్ హ్యాండ్స్ 1 2 3 కలుపుకో అన్యా అన్మ్యూట్ చేసుకోండి Meeting Shalom uncle into your hands of father thank you for his health that you have kept him safe and guided us father thank you for all the teachers and all the resources principal that we thank you for all the they have done to us we give you all the glory and honor in Jesus mighty name we pray amen amen action song edama pillalu edama oh yes yes jesus an cheppan andaru Oh yes, yes, Jesus. Okay. Very good. Right, pillalu, come on. Ready, utnar andar action song ki. Stand up. Get ready for the action song. Andar ki Bible song gurtunda. బైబిల్ జీవ గ్రంథం yes or no గుర్తుందా లేదా హలో వినబడుతుందా సరే పాట ప్లే చేస్తున్నాను రైట్ గుడ్ పాట ప్లే చేస్తున్నాను ప్రతినిధివి ప్రతివిధిని జరిగించు ప్రతిదినము ధ్యానముతో ప్రభువాక్యము గ్రహించు నీవు దేవుని ప్రతినిధివి ప్రతివిధిని జరిగించు ప్రతిదినము ధ్యానముతో ప్రభు వాక్యము గ్రహించు బైబిల్ జీవ గ్రంథం చదువు అనుదినం బైబిల్ జీవ గ్రంథం చదువు అనుదినం
ప్రతివిధిని జరిగించు ప్రతిదినము ధ్యానముతో ప్రభువాక్యము గ్రహించు నీవు దేవుని ప్రతినిధివి ప్రతివిధిని జరిగించు ప్రతిదినము ధ్యానముతో ప్రభువాక్యము గ్రహించు బైబిల్ జీవగ్రంథం చదువు అనుదినం బైబిల్ జీవగ్రంథం చదువు అనుదినం సూపర్ గా చేశారు యాక్షన్స్ వెరీ గుడ్ చిన్ని వస్తువులు పాట గుర్తుందా చేసామా రైట్ Oh,
కొట్టి కొట్టి వేయి మందిని చంపిన వాడు సంసోనిగా పచ్చి దోడ గాడిద ఎముకలు పట్టి కొట్టి వేయి మందిని చంపిన వాడు సంసోనిగా చిన్నివైనా చిట్టివైనా ఎన్ని కేలేరివైనా ఎన్నెన్నో గొప్ప పనులు చేసేనే చేపలు ఐదు రొట్టెలు ప్రార్థన చేసి ఐదు వేలకు పంచి పెట్టే ఏసయ్యగా రెండు చేపలు ఐదు రొట్టెలు ప్రార్థన చేసి ఐదు వేలకు పంచి పెట్టే ఏసయ్యగా చిన్నివైనా చిట్టివైనా ఎన్ని కేలేనివైనా ఎన్నెన్నో గొప్ప పనులు చేసేనే యేసు Wow, very good. Very good, children. Hands 30 నేర్చుకున్న పాట చేద్దామా? చేద్దామా? Friends song. Right. Get ready. Andaru. Ready, ah? మీ స్మైలీస్ చూపించండి. వెరీ గుడ్ షెర్లిన్, నీ వెనక అంత లైటింగ్ ఉంటే నీ ముఖం కనిపించట్లేదు షెర్లిన్. నీ వెనక ఎక్కువ లైటింగ్ ఉంది కదా షెర్లిన్. షెర్లిన్ వినిపిస్తుందా? నీ వెనక లైటింగ్ అంత ఉంది. సర్లేన్ ప్లస్ స్టార్ట్ చేయండి అమ్మా, స్టార్ట్ చేయండి. ఓకే అంకుల్, థ్యాంక్ యూ. నీరు పెట్టుచున్నావా? ఒంటరిగా నీవు లేవంటూ వెంట నిలచువాడే. ఒంటరిగా నీవు ఉన్నావా? కంట నీరు పెట్టుచున్నావా? ఒంటరిగా నీవు లేవంటూ వెంట నిలచువాడే. నిన్ను ఎంతో ప్రేమించే ది బెస్ట్ ఫ్రెండ్ ఎసే. నిజమైన ఫ్రెండ్
పెట్టుచున్నావా ఒంటరిగా నీవు లేవంటూ వెంట నిలచువాడే ఒంటరిగా నీవు ఉన్నావా కంట నీరు పెట్టుచున్నావా ఒంటరిగా నీవు లేవంటూ వెంట నిలచువాడే నిన్ను ఎంతో ప్రేమించే ది బెస్ట్ ఫ్రెండ్ ఎసే నిన్ను ఎంతో ప్రేమించే ది బెస్ట్ ఫ్రెండ్ ఎసే విజయ్ క్లాప్స్ రెడీ చేసుకో అంకెల్ ఓకే అంకెల్ ఓకే పిల్లలు చాలా చాలా బాగా చేశారు సూపర్ గా చేశారు మీ అందరి కోసం క్లాప్ కొట్టాలా మరి ఏ క్లాస్ కొట్టినా బిల్డింగ్ క్లాస్ కొట్టినా వాటర్ క్లాస్ కొట్టినా చాలా బాగుంది అక్క యాక్షన్ సాంగ్ చాలా బాగా చేశారు అక్క నువ్వు చేసావా యాక్షన్ సాంగ్ కొత్త కొత్త పాటలు మాకు ప్రతిరోజు నేర్పిస్తావా అక్క అవును నువ్వు వస్తున్నావు మరి అక్క నీ ఫింగర్స్ తో అయితే అక్క అసలు ఎంత బాగుందో అక్క ఫింగర్స్ తోటి అబ్బా అదిరిపోయింది అక్క నాకు మళ్ళీ ఒకసారి చేసి మిత్తే అక్క దగ్గరగా పెట్టి సరే చున్నావా ఒంటరిగా నీవు లేవంటూ వెంట నిలచువాడే ఒంటరిగా నీవు ఉన్నావా కంట నీరు పెట్టుచున్నావా ఒంటరిగా నీవు లేవంటూ వెంట నిలచువాడే నిన్ను ఎంతో ప్రేమించే ది బెస్ట్ ఫ్రెండ్ ఎసే ఓకేనా ఇప్పుడు మనం చక్కగా హోంవర్క్స్ చూసేద్దాం ఓకే విజయ్ బ్లెస్ యూ ప్రైజ్ లార్డ్ అన్నయ్య ప్రైజ్ లార్డ్ నాన్న చాలా బాగుంది అని చాలా బాగుంది వినిపిస్తుంది అన్న వినిపిస్తున్నాయి అమ్మో మీ ఫ్రెండ్ బ్లెస్ మీ ఫ్రెండ్ బ్లెస్
ఓకే నెక్స్ట్ అబియా గ్రేస్ అండ్ మాథ్యూ మెమరీ వర్సా ఏ మాట్లాడుకో నాకు కావాలి మెమరీ వర్స్ అయినా నేర్చుకోండి ఓకేనా మనకు అక్క మెమరీ వర్స్ ఇస్తుంది కదా కనీసం మెమరీ వర్స్ అయినా రాయండి ఓకేనా పిల్లలు నెక్స్ట్ చార్లెస్ Charles, homework chupinchu. God bless you, Nana. Very good, chala bagundi. Chala bagundi. Chala bagundi. Very good, very good. Devudiki prerana, devudiki mahima. Devudiki stotram. Hallelujah. Devudiki stotram. Chepukuntunna pillalu. Wow. Very good, Charles. Very good, chala bagundi. Memory verse kuda nechu. Okay na? Very good. Adasha Kirtana. Very good. Super. Very Super. Good. Very good. God bless you, Nana. Super. Wonderful. God bless you, Nana. Very good, Nana. Very good. వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ చాలా బాగుంది మెమరీస్ కూడా నేర్చుకో చెప్పండి మంచి హోంవర్క్ చేశా ఓకేనా గుడ్ గ్రేస్ అండ్ ప్రేమ్ వెరీ గుడ్ నాన్న గ్రేస్ వెరీ గుడ్ ప్రేమ్ తమ్ముడు చేయలేదా హోంవర్క్ సరేనన్న అయితే రేపు నెక్స్ట్ టైం హోంవర్క్ చేసుకుంటాం మనం ఓకేనా మెమరీ వర్స్ కూడా నేర్చుకోండి ఓకేనా వెరీ గుడ్ నెక్స్ట్ రిస్కిల్ గుడ్ నేను హోంవర్క్ చూపించినా వెరీ గుడ్ వెరీ గుడ్ డిస్కల వెరీ గుడ్ చాలా బాగుంది చక్క మెమరీస్ కూడా నీట్ రాసుకున్నావు వెరీ గుడ్ నెక్స్ట్ నాన్న రూత్ అండ్ జాయ్ రూత్ హోంవర్క్ చూపించిన అమ్మో దేవుడి స్తోత్రం వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా దేవుడి స్తోత్రం వెరీ గుడ్ సూపర్ వెరీ గుడ్ రూత్ వెరీ గుడ్ జాయ్ చక్క చేశారు మెమరీ వర్స్ కూడా నేర్చుకోండి ఓకేనా వెరీ గుడ్ నా నెక్స్ట్ జ్యోతి అన్న తమ్ముడుసావా వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ మెమరీస్ కూడా నేర్చుకో మెమరీస్ రాయి ఓకేనా మెమరీస్ కూడా రాసావా ఓకే ఓకే వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ నెక్స్ట్ నాన్న వెరీ గుడ్ గ్రీష్మ చాలా బాగా చేసావు తల్లి సామ్జియన్ వావ్ వెరీ గుడ్ వెరీ గుడ్
వెరీ గుడ్ సామ్, వెరీ గుడ్, చాలా బాగుంది, చక్కగా బాగా ఇసో కలర్ఫుల్ గా మెమరీ వర్స్ కూడా రాయి రాసావా, మెమరీ వర్స్ కూడా వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్, మెమరీ వర్స్ కూడా చక్కగా రాసావు, నేర్చుకో ఓకేనా, వెరీ గుడ్, వెరీ గుడ్, రైట్. నెక్స్ట్ నాన్న శిలోని. వెరీ గుడ్ శిలోని, వెరీ గుడ్, మెమరీ వర్స్ కూడా ఓకేనా, నోట్స్ కూడా రాసావు శిలోని, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు, థాంక్స్, వెరీ గుడ్, వెరీ గుడ్. వెరీ గుడ్ నేమ్ స్టైలీ, చాలా బాగా చేసా. ఇంకా ఎవరిపైనా చూడలేరా అని అనుకుంటున్నాను నాన్న, ఇంకెవరిపైనా చూపించలేకపోతే ప్లీజ్ మీ కెమెరా దగ్గర పెట్టండి, మేము స్పాట్ లైట్ చేస్తాం. షర్లిన్ నీ హోంవర్క్ చేసావా? ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్, దేవునికి వెరీ గుడ్, దేవునికి మైసా, వెరీ గుడ్ నాన్న శోలే. అక్క మా పిల్లలు ఎంత బాగా హోంవర్క్ చేశారు కదా, మరి మీరు ఏం క్లాప్స్ కొడతారు? ఒక్క నిమిషం, అక్క నిమిషితో చూస్తూ ఉన్నట్టున్నాను నాన్న, చూపించు నీ హోంవర్క్. వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న, ఎవరు వచ్చారో చూడండి మీకోసం. అన్నయ్య, విజయ అన్నయ్య, అక్క వచ్చానక్క. హోంవర్క్ భలే చాలా చూశాను, చూశాను, అవునవును చాలా బాగున్నాయి అయితే వాళ్ళ కోసం క్లాప్స్ కూడా. అవునా, ఓకే ఓకే, రైట్, నేను రెడీగా ఉన్నాను. మా పిల్లలందరూ చాలా చక్కగా హోంవర్క్ చేశారు, వాళ్ళందరి కోసం మంచి క్లాప్స్ కొట్టాలి. అయితే స్టాఫ్ క్లాప్స్ కొడదామనియా? కొడదాం, కొడదాం, నేను రెడీ. అమ్మో, పిల్లలందరూ రెడీగా ఉన్నారు. పొజిషన్ పెట్టండి పిల్లలు, కమ్ ఆన్, అమ్మో నేను రెడీ పొజిషన్స్ లో ఎవరు రెడీ స్టార్ట్. వెరీ గుడ్, వెరీ గుడ్,
దాంతో పాటు మా పిల్లల స్టార్ కూడా పైకి వచ్చేసింది. ఈ రోజు ఏంటంటే సండే కదన్యా, అందుకే ఒక సర్ప్రైజ్ అన్యా. సర్ప్రైజ్ చూసా పిల్లలు, సర్ప్రైజ్ అంట. నిమ్మక్క మనకు మంచి సర్ప్రైజ్ తెచ్చింది, చూసేద్దామా? ఆ వెరీ గుడ్, అక్క చూపించక మా పిల్లలకి. మా పిల్లలు చాలా వెయిట్ చేస్తున్నారు సర్ప్రైజ్ కోసం. చూపించండి చూపించండి. పిల్లలు కళ్ళు మూసుకోండి అందరు. కళ్ళు బాగున్నారా? ఓకే, మీకోసం ఒక సర్ప్రైజ్ తీసుకొచ్చాను. పిల్లలు చూడాలి కదా నా కోసం. ఓకే ఇగో చూపిస్తాను. ఇక్కడేమున్నాయి? డబ్బులు. ఇప్పుడు నేను రెండింటిని జాగ్రత్తగా నా వైపు చూడండి. రెండు ఒకదాని మీద ఒకటి పెట్టాను. చూడండి పిల్లలు, రెండో దాని మీద ఒకటి పెట్టాను. ఓకే, ఇప్పుడు డబ్బులు. ఓకే, డబ్బులు అందరికీ ఉంటాయి కదా. కొంతమందికి నష్టం జరుగుతుంది, కొంతమందికి లాభం ఉంటది. కానీ ఏసులో ఉన్న వారికి నష్టం జరిగినా తిరిగి దేవుడు అంచేత కొంతమందికి మనసు విరిగిపోద్ది, చాలా దుఃఖంలో ఉంటారు. అటువంటి వాళ్ళకి కూడా దేవుడు సహాయం చేసి వారికి నెమ్మదినిస్తారు, ఆదరణ ఇస్తారు. ఇప్పుడు పిల్లలు ఈ మ్యాజిక్ చూడండి ఒకసారి. నేను మ్యాజిక్ చూపిస్తున్నాను, దీని వైపు చూడండి. రెండు పేపర్లు నేను పట్టుకున్నాను, ఇలాగా రెండు నోట్లు పట్టుకున్నాను, చూస్తున్నారు కదా? రెండు నోట్లు పట్టుకున్నాను, చూస్తున్నాను. చూడండి, ఇప్పుడు నేను దీన్ని రెండు ముక్కలు చేస్తాను. చేసారా పిల్లలు? అదే చూడండి ఒకసారి, రెండు ముక్కలు చేస్తాను. నష్టం అనేది మన జీవితాల్లో జరుగుతూనే ఉంటది, ఒక్కొక్కసారి మనసు కూడా విరిగిపోతా ఉంటది. రెండు, ఓకే జాగ్రత్త చూడండి. రెండు రెండు అయిపోయినాయి, పిల్లలు చూస్తున్నారా? రెండు అయిపోయినాయి. ఇలా నష్టం జరుగుతుంది మన జీవితాల్లో, చాలా సార్లు నష్టం జరుగుతుంది. చాలా సార్లు ఏం జరుగుతుంది, చాలా సార్లు నష్టం జరుగుతుంది, చాలా సార్లు మనసు విరిగిపోద్ది. ఒక్కొక్కసారి ఇంట్లో వాళ్ళు కోల్పోయినప్పుడు, ఇంకేదైనా నష్టం జరిగినప్పుడు మనసు చాలా బాధగా ఉంటుంది. అటువంటి సమయంలో ఎగ్జామ్స్ ఫెయిల్ అయినప్పుడు అటువంటి సమయాల్లో చాలా బాధ అనిపిస్తుంది. కానీ ఆ టైంలో దేవుడు ఏం చేస్తాడు, మళ్ళీ వాటిని అతికేస్తారు, గట్టిగా చేపట్లు పడతారు పిల్లలు. చూసారా, దేవుడు వాటిని మళ్ళీ అతికేసి చక్కగా మరలా మీకు పోయిన ధనాన్ని తిరిగిస్తారు, అదే విధంగా నష్టానికి ఆదరణ ఇచ్చి నడిపిస్తారు. ఓకే, థ్యాంక్ యూ పిల్లలు, గాడ్ బ్లెస్ యూ. పిల్లలు చూసారా, అంకుల్
ఇప్పుడు నా కోసం నువ్వు ఏం పెట్టావు అన్నయ్య ఇప్పుడు పాట పాడమను తర్వాత నేను వాక్యం వినాలనుకుంటున్నాను మరి వాక్యం ఎవరు చెప్తున్నారో వాళ్ళు చెప్పను అన్నయ్య తొందరగా అక్క పాట పాడిన తర్వాత ఓకే అక్క ఓకే పిల్లలు చూసారా అంకుల్ మన కోసం మంచి మ్యాజిక్ చేశారు కదా కానీ పిల్లలు ఒకటి ఇంటి దగ్గర మీరాంటి పనులు మాత్రం చేయకండి సరేనా అంకుల్ మన కోసం చిన్న మ్యాజిక్ చేశారు కాబట్టి మీరు మాత్రం ట్రై చేయకండి ఓకేనా అంకుల్ మన కోసం మ్యాజిక్ చేశారు ఓకే మనం మాత్రం ఇంటి దగ్గర ట్రై చేయకండి ఎందుకంటే మమ్మీ వాళ్ళు కొడతారు కదా మన డబ్బు ఖర్చు చేస్తారా ఓకేనా రైట్ బిన్ని హలో ప్రేజ్ లార్డ్ వినపడుతుందా అన్నా చెప్పండి అన్నా ప్రేజ్ లార్డ్ అన్నా పిల్లలు రెడీగా ఉన్నారా ఒక పాట పాడదామా అక్క మరి ఏ పాట ప్లే చేయాలి చెప్పలేదు మీరు ఏది వేళ్ళతో చేసిందా వేళ్ళతో పాటు ఎంత బాగుందో వేళ్ళతో యాక్షన్ ఇలా ఇలా చేస్తుంటే ఎంత బాగుందో అన్నయ్య వా మరి మళ్ళీ చేసామా పిల్లలు ఓ వెరీ గుడ్ ఓకే ఓకే నాన్న ఒక్క నిమిషం నాన్న హోంవర్క్ అంటే ఓకే అన్న ప్రెస్ చూపించు నాన్న వెరీ గుడ్ ప్రెస్ చాలా బాగుంది బాగుంది వెరీ గుడ్ నాన్న మెమరీ వర్స్ కూడా నేర్చుకోండి ఓకేనా ఓకే రైట్ ఓకే అన్న విని స్టార్ట్ చేయండి అన్న చున్నావా ఒంటరిగా నీవు లేవంటూ వెంట నిలచువాడే ఒంటరిగా నీవు ఉన్నావా కన్నీరు పెట్టుచున్నావా ఒంటరిగా నీవు లేవంటూ వెంట నిలచువాడే నిన్ను ఎంతో ప్రేమించే ది బెస్ట్ ఫ్రెండ్ ఎసే నీకెందరు ఫ్రెండ్స్ ఉన్నారు నమ్మకముగా
చున్నవా ఒంటరిగా నీవు లేవంటూ వెంట నిలచువాడే ఒంటరిగా నీవు ఉన్నవా కన్నీరు పెట్టుచున్నవా ఒంటరిగా నీవు లేవంటూ వెంట నిలచువాడే నిన్ను ఎంతో ప్రేమించే ది బెస్ట్ ఫ్రెండ్ ఎసే రైట్ ఓవర్ టు అన్నా. ఓకే రైట్ పిల్లలు, ఇప్పుడు చక్కగా యాక్షన్ సాంగ్స్ నేర్చుకున్నాం. అంకుల్ మనకి మంచి మ్యాజిక్ కూడా చేసి చూపించారు కదా. సో ఇప్పుడు మనం దేవుడు చెప్పే లెసన్ లోకి వెళ్ళిపోదాం. ఓకేనా, దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్నారు కాబట్టి విజయ్. ఓకే అక్క, ఓకే అక్క, ఓకే అక్క, చెప్పలేదు కదా రైట్ నానా. అక్క నిమ్మక్క ఓకే అనే వరకు చెప్పచ్చు. సరే అక్క, ఎవరైనా మెమరీ వర్స్ చెప్తే హ్యాండ్ రేస్ చేయండి. మెమరీ వర్స్ జ్యోతి. చెప్పు జ్యోతి, అన్మ్యూట్ చేసుకో. ఇప్పుడు చూడనా అన్మ్యూట్ అవుతుందా? ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ అనయా. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ అనయా. సహోదరుల ఐక్యత కలిగి నుండుట ఎంత మేలు, ఎంత మనోహరము. కీర్తనలు 133:1. థ్యాంక్ యూ అన్నయ్య. నెక్స్ట్ ఎవరన్నా? గ్రీష్మ. ఓకే తమ్ముడు విజయ్. అక్క, అక్క నాకు కరెంట్ పోయి మళ్ళీ వచ్చింది, మళ్ళీ ఛార్జింగ్ అయిపోతే అది కూడా ఉండదు నాకు. నేను లెసన్ తెప్పేస్తాను. ఓకే అక్క, ఓకే అక్క. మళ్ళీ ఛార్జింగ్ అయిపోద్దేమో, అది కరెంట్ పోయింది. పిల్లలు లెసన్ అయిపోయిన తర్వాత మనం ఎవరైనా మెమరీ వస్తే చెప్తానంటే అప్పుడు చెప్తాం. ఓకేనా, ఇప్పుడు అక్క లెసన్ చెప్తా. స్టార్ట్ చేయండి అక్క. ఓకే పిల్లలు, తిని ప్రార్థన చేసుకుందామా పిల్లలు? సకల ఆశీర్వాదాలకు కానుభూతులు అయిన మా ప్రభా, మా తండ్రి, మీ యొక్క ఘనమైన నామమునకు వందనములయ్యా. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని భద్రపరచిన తండ్రి, నీకు స్తోత్రములు. ఈ పరిశుద్ధాదివారి దినాన మీ సన్నిధిలో కొంత సమయం గడపడానికి మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి నీకు వందనములయ్యా. మరి తండ్రి, మేము వాక్యం నేర్చుకుని పోతుండగా మీరు మా మధ్యలో ఉండండి. వాక్యమై ఉన్న తండ్రి, మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని, నీ పరిశుద్ధాత్మ నడిపింపు నాకు దయచేసి మీరు మాత్రం మహిమ పొందుకోమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పిల్లలు అందరికి ఇచ్చండి పిల్లలు. మనం చక్కగా రోజు పాటలు, కథలు, వాక్యాలు, ఆటలు, మ్యాజిక్లు, పప్పేషాలు అన్ని మనం చూస్తున్నాం కదా పిల్లలు. మరి ఇప్పుడు మనం ఒక వాక్యాన్ని కూడా మనం నేర్చుకుందాం పిల్లలు, సరేనా? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు మరి? ఓకే, ప్రతిరోజు రోజుకు ఒక వాక్యాన్ని నేర్చుకుంటున్నాం. నిన్న శ్యామక్క ఏం చెప్తారు, 1-12 మనం నేర్చుకున్నామని. 1 గురించి శ్యామక్క చెప్పారు కదా పిల్లలు. 1 ఎవరి గురించి నేర్చుకున్నాము? యోసేఫ్, అదేంటి, యాకోబు యొక్క కుమారుడైన యోసేఫ్ గురించి మనం నేర్చుకున్నాం కదా. చాలా సంతోషం, మంచి వాక్యం అని నేర్చుకున్నాం రోజు. మీరు జ్ఞాపకం పెట్టుకోండి, మెమరీ వర్క్స్ కూడా చాలా బాగా చేశారు. మీరు వర్క్ కూడా చాలా బాగా మీరు చేశారు పిల్లలు కదా. మరి అవి ఎప్పుడు కూడా మీరు జ్ఞాపకం పెట్టుకోండి. మరి అలాగే ఈ రోజు ఏ నెంబర్ మరి పిల్లలు?
ఈరోజు నెంబర్ టూ లెసన్ లో ఏముందాం మనం ఇప్పుడు చూసేద్దాం, వినేద్దాం. అందరూ చేతులు కట్టుకోండి పిల్లలు. సరే సరే పిల్లలు, చాలా సంతోషం దేవుడు మనకి ఇచ్చిన ఈ సమయాన్ని మనం వృధా చేసుకోకుండా గొప్ప గొప్ప మన వాక్యాన్ని నేర్చేసుకుందాం పిల్లలు. ఈరోజు ఒక గొప్ప సంగతి, ఎప్పుడు జరగలేదు ఇంకా జరగబోదు కూడా పిల్లలు, అలాంటి గొప్ప సంగతి మనం తెలుసుకోబోతున్నాం పిల్లలు. ఏమై ఉంటుంది అది? దేవుడు ఆకాశంలో గొప్ప జ్యోతులని చేశాడు పిల్లలు. గొప్ప జ్యోతులు కలుగునుగాక అనగానే జ్యోతులు వచ్చేసినాయి. ఏంటవి? సూర్యుడు, చంద్రుడు. ఆ గొప్ప జ్యోతుల్ని ఆకాశంలో ఆయన పెట్టాడు పిల్లలు. కాబట్టి ఉదయకాలం అవ్వగానే మనకి ఏమొస్తుంది పిల్లలు? గొప్ప లైటింగ్. ఎక్కడ? ఎవరి ద్వారా? సన్ ద్వారా లైటింగ్ వస్తుంది. నైట్ అయ్యేసరికి మూన్ ద్వారా మనకు లైటింగ్ వస్తుంది. ఆ రెండు గొప్ప జ్యోతులని ఎవరు చేశారు? దేవాతి దేవుడు చేశాడు కదా పిల్లలు. ఈ రోజు మనం ఏం నేర్చుకుంటున్నాము? నెంబర్ 2 మీద మనం ఒక లెసన్ నేర్చుకోబోతున్నాం పిల్లలు. సరే చూసేద్దామా, మరి మీరు చూస్తూనే ఉండండి, చక్కగా వాక్యాన్ని నేర్చుకుందాం. ఓకే, కనిపిస్తుంది కదా విజయ్? వినిపిస్తుందా? కనిపిస్తుంది అక్క, కనిపిస్తుంది. ఓకే పిల్లలు, పిల్లలు మీకు కనిపిస్తుంది కదా? ఇప్పుడు ఇక్కడ పైన ఉన్నది కదా, రైట్ సైడ్ పైన ఉంది కదా, అది గిల్గాలు. ఆ పట్టణం పేరు ఏంటంటే గిల్గాలు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది కదా, అది గిబియోను. ఇక్కడ అది గిబియోను పట్టణం పిల్లలు. ఇది గిబియోనీలు అక్కడ ఉంటారు. ఇక్కడ గిల్గాలులో ఎప్పుడున్నారు? ఎవరున్నారు? ఇస్రాయేలీలు ఉన్నారు. కింద ఉన్న పెద్ద పట్టణం కనిపిస్తుంది కదా, ఆ సిటీ పేరు జెరూషలేం. ఈ సిటీ పేరు జెరూషలేం పిల్లలు. అయితే ఏమైందంటే, ఈ జెరూషలేం కి ఒక రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారి పేరు అదోనీసెదకు పిల్లలు. ఈ రాజుగారి పేరు అదోనీసెదకు. ఈయన ఈ రాజుగారికి ఏం తెలిసిందంటే, ఈ గిల్గాల్లోన అక్కడ ఎవరున్నారు? మోషే వంటి గొప్ప నాయకుడు చనిపోయే ముందు యెహోషువని నాయకుడిగా చేశాడు అని మనం తెలుసుకున్నాం కదా. ఈ యెహోషువ గొప్ప నాయకుడిగా ఉన్నాడు. దేవుడు కనాను రాజ్యంలోకి తీసుకెళ్ళడానికి ముందుగా అడ్డుగా ఉన్న ప్రతి రాజ్యాన్ని జయించడానికి గొప్ప నాయకుడిగా యెహోషువని ఎన్నుకున్నారు పిల్లలు. అలా వెళ్తూ వెళ్తూ ఉన్నారు. అయితే అప్పుడే కొన్ని కొన్ని హాయిని పట్టుకున్నారు. ఇంకా కొన్ని ఎరుక పట్టణాన్ని కూడా పట్టుకున్నారు పిల్లలు. ఇవన్నీ తెలిసిన ఈ గిబియోనీలు ఇస్రాయేల్తో సంధి చేసుకున్నారు అన్నమాట. ఏంటంటే, మళ్ళీ మీరు మా మీదకి యుద్ధానికి వచ్చేస్తే మేము అన్ని నష్టపోతాం, కాబట్టి దయచేసి మీరు మా మీదకి యుద్ధానికి రావద్దు అంటూ వాళ్ళు ఒక సమ్మతికి వచ్చేస్తారు పిల్లలు. కాబట్టి ఇంకెప్పుడు అక్కడ యుద్ధానికి వెళ్లకుండా వాళ్ళు వెళ్ళి దోస్తులు అయిపోయారు అనుకుందాం అనుకో ఒకవేళ. అట్లాగా ఈ గిబియోనీలు వాళ్ళతో పాటు వాళ్ళతో కలిసి సంధి చేసుకున్నారు పిల్లలు. అయితే ఆ విషయం ఎవరికి తెలిసింది? యెరూషలేములో ఉన్న అదోనీసెదకు రాజుగారికి తెలిసింది. ఆ రాజుగారు అంటున్నారు, ఇదిగో తనతో పాటు ఇంకొక నలుగురిని అక్కడ ఐదుగురు రాజుగారిని తీసుకొచ్చారు పిల్లలు. తీసుకొస్తే ఆ రాజులు, ఈ ఐదుగురు రాజులు కలిసి గిబియోనీల మీదకి యుద్ధానికి వెళ్దాం అని చెప్పేసి అనుకుని పెద్ద ప్లాన్ చేసుకున్నారు పిల్లలు. ఎవరెవరు? హెబ్రోను రాజైన హోహాము, యర్మూత్ రాజైన పిరాము, లాకేష్ రాజైన యాఫియా, ఎగ్లోను రాజైన దెబీరు, వీళ్ళందరూ కలిసి ఈ యొక్క గిబియోనీల మీదకి యుద్ధానికి వెళ్ళాలి. వీళ్ళు ఎవరంటే అమోనీయులు పిల్లలు, అమోరీయులు. అమోరీయులు రాజులందరూ కూడా మా మీదకి దండెత్తి వచ్చి ఉన్నారు అంత. వీళ్ళందరూ అమోనీయులు అందరూ కలిసి ఎవరి మీదకి యుద్ధానికి వెళ్ళారు? గిబియోనీల మీదకి యుద్ధానికి వెళ్తారు. చూడండి పిల్లలు, వాళ్ళందరూ కూడా యుద్ధానికి వెళ్ళిపోతుంటే అప్పుడు అక్కడ నుంచి గిబియోనీలు ఇస్రాయేలీలతో యెహోషువా తోటి మరి వాళ్ళు సంధి చేసుకున్నారు కదా. అక్కడ నుంచి ఒక వ్యక్తి అక్కడ పరుగు పరుగున వెళ్ళిపోయి, యెహోషువా గారు ఏమైందంటే, మరి యెరూషలేము నుంచి ఇంకా కొంతమంది రాజు దగ్గరలో ఉన్న వాళ్ళందరూ కలిసి ఐదుగురు రాజులు వాళ్ళ సైన్యంతో మా మీదకి యుద్ధానికి వచ్చేసారు, మరి మీరు వచ్చి మాకు సహాయం చేయాలి, ఎందుకంటే మీరు మాతో సంధి చేసుకున్నారు కదా, మీరు మాతో ఫ్రెండ్షిప్ చేస్తా ఉన్నారు కదా, మరి మమ్మల్ని అందరిని చంపేస్తాం, మమ్మల్ని అన్ని దోచుకొని వెళ్ళిపోతున్నారు, దయచేసి మీరు రండి అని అడిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? యెహోషువా తనతో పాటు కొంతమంది సైన్యం అంతా కూడా అక్కడ నుంచి బయలుదేరింది పిల్లలు. అక్కడ నుంచి వాళ్ళందరూ కలిసి బయలుదేరారు. ఎంత సైన్యం ఆ యొక్క గిల్గాల్ నుంచి అందరూ వచ్చేసారు. ఎందుకు వస్తారు? గిబియోనీల దగ్గరికి యుద్ధం చేయడానికి వెళ్ళారు, వాళ్ళకి సపోర్ట్ చేయడానికి. వాళ్ళతో పాటు ఎవరు యుద్ధం చేస్తారు? గిబియోనీలతోటి ఐదుగురు రాజులు యుద్ధానికి వెళ్ళారు గిబియోనీల పట్టణాన్ని పట్టుకుందామని కదా పిల్లలు. అయితే వీళ్ళు కూడా గొప్ప శూరులే, వీళ్ళు బలవంతులే, యుద్ధం చేసేవాళ్ళే, వాళ్ళు యుద్ధం చేసేవాళ్ళే. కానీ యెహోషువా కూడా యుద్ధం చేసేవాళ్ళే, యెహోషువాతో కూడా సైన్యం ఉంది. కానీ వీళ్ళలో
దేవుడిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే దేవాది దేవుడు ఇశ్రాయేల దేవుడు ఎవరు యేసయ్య కదా పిల్లలు తండ్రి అయిన దేవుడు వాళ్ళకి తోడుగా ఉన్నాడు కాబట్టి యుద్ధంలో ఏ ఎవరు అడ్డొచ్చినా కానీ జయము మనదే. అంతకు ముందు మనం ఒకసారి విన్నాం కదా పిల్లలు ఫిలిస్తీన్లతో ఒక ఇశ్రాయేలీయుడు మరి యుద్ధం చేశాడు కదా ఎవరు పిల్లలు దావీదు గారు. మరి గొల్యాతుతో యుద్ధం చేసినప్పుడు ఎవరు సహాయం చేశారు దేవుడే సహాయం చేశారు జీవం కలిగిన దేవుడు. మరి దావీదుకి సహాయం చేసినప్పుడు అంత ఎత్తులో ఉన్న గొల్యాతుని ఒక్క రాత్రి పడేయలు మన కొట్టేసరికి పడి చచ్చిపోయాడు. ఎవరు యుద్ధం చేశారు యుద్ధం యెహోవాదే. ఈ రోజు కూడా ఈ యెహోషువ సైన్యం అంతా కలిసి వచ్చారు యుద్ధం యెహోవాదే. మీరేం భయపడద్దు గిబియోనీయులారా మీరు భయపడద్దు మేము మీకు తోడుగా ఉన్నాము అనుకుంటూ వాళ్ళందరూ యుద్ధ శూరులు అందరూ ఎవరెవరైతే యుద్ధం చేయగలరు అందరు కూడా వచ్చేసారు పిల్లలు వాళ్ళకి సహాయం చేయడానికి వెళ్తున్నారు అనుకుంటా వాళ్ళు వెళ్తా ఉన్నారు వెళ్తా ఉండేసరికి అక్కడికి వెళ్ళి యుద్ధం చేస్తా ఉన్నారు. ఎవరు సహాయం చేస్తున్నారు దేవుడే సహాయం చేస్తా ఉన్నాడు పిల్లలు. అక్కడ చాలా మంది చనిపోయారు ఇంతలో ఇక యెహోషువ ఏం ప్రార్థన చేస్తున్నాడు అనంటే అమ్మో వీళ్ళే వచ్చేసారు వీళ్ళు కానీ ఈ సాయంత్రం వచ్చేసరికి మళ్ళీ యుద్ధం చేయరు కదా అలా కాదు మళ్ళీ రేపు పొద్దున వచ్చారంటే మళ్ళీ ఇంకా ఎక్కువ మంది వచ్చి వీళ్ళ మీదకి వచ్చి చంపేస్తారు కాబట్టి అలా కాదని దేవా నీకు వందనాలు మరి యోద్ధాన్ని రెండుగా నువ్వు చేసేస్తావు ఎర్ర సముద్రాన్ని తీసేస్తావు రెండు పాయలు చేస్తావు ఆ రోజు సైన్యాన్ని నడిపించావు మరి హాయి పట్టణానికి పట్టుకోవడానికి సహాయం చేసావు ఎరుకో పట్టణాన్ని పట్టుకోవడానికి సహాయం చేసావు మరి ఇప్పుడు కూడా నువ్వు గొప్ప కార్యం చేయి ప్రభువా అన్ని చేతులు ఎత్తి యెహోషువ కూడా ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడంటే సూర్యుడా నీవు గిబియోన్లో నిలువుము చంద్రుడా నీవు అయ్యాలంలో నిలువుము తమ ధనులు తమ శత్రువులను పగ తీర్చువనకు సూర్యుడు నిలిచను చంద్రుడు ఆగాను గట్టిగా చెప్పడం. ఒక మానవుడు ఒక నాయకుడు యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యుడు ఆ గిబియోన్లో ఆగిపోయాడు. ఇంకా ఎట్లు కదట్లేదు మనకైతే ఉదయం చూసినప్పుడు సూర్యుడు ఇంటి వెనకాల ఉంటాడు సాయంత్రం వేసరికి ఇంటి ముందుకు వస్తా ఉంటాడు కదా పిల్లలు. కానీ ఈ రోజు సూర్యుడు ఎక్కడున్నాడు గిబియోన్లో వచ్చాడు మట్టి మధ్యాహ్నం పైన ఎక్కడుంటాడు అక్కడే ఉండిపోయాడు సూర్యుడు. ఆ సన్న ఎట్లు కదలట్లేదు వీళ్ళు యుద్ధం చేస్తున్నారు యుద్ధం చేస్తున్నారు చచ్చిపోతున్నారు అలా ఇలా అయిపోతుంది చాలా మంది చచ్చిపోయారు కనిపిస్తున్నారు కదా పిల్లలు. యుద్ధము ఎవరిది పిల్లలు యెహోవాది యుద్ధము. మరి యెహోషువ ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుడు విన్నాడు పిల్లలు. దేవుడు విని ఆ సూర్యుడిని అక్కడే ఆపేశారు. ఎందుకంటే సూర్యుడు ఆ సన్నని ఎవరు చేశారు ఆ గొప్ప జ్యోతిని దేవాది దేవుడు తన మాటతో కలిగించాడు కాబట్టి ఈ సృష్టి అంతటిని దేవుడే కలిగించేశాడు కాబట్టి ఆ సృష్టిలో జ్యోతి అయినా మరి ఆ స్టార్ ఆ సన్ ఎవరు దేవుని చేతిలో ఉంది కాబట్టి దేవుడు దాన్ని ఆపివేయగలిగాడు పిల్లలు. ఎంత గొప్ప సర్వశక్తివంతుడైన దేవుని మనం కూడా కలిగి ఉన్నాం కదా పిల్లలు. మనకు కూడా ఎటువంటి కష్టం వచ్చినా బాధ వచ్చినా కన్నీరు వచ్చినా వేదన వచ్చినా ఏమొచ్చినా దేవుని అడిగినప్పుడు ఆ కీడు నుంచి దేవుడు మనల్ని తప్పించే దేవుడు. ఈ గొప్ప యుద్ధం జరిగిపోతా ఉంది ఐదుగురు రాజులు వాళ్ళ సైన్యాలు ఐదు దేశాల నుంచి వచ్చారంటే మాటలు కాదు కదా. ఇక్కడ నుంచి ఎవరు వచ్చారు ఒక్క గిల్గాల నుంచి యెహోషువ సైన్యం అక్కడే వచ్చింది. కానీ యెహోషువకి ఎవరు హెల్ప్ చేస్తారు దేవుడే చేస్తాడు పిల్లలు. ఎంత గొప్ప సంగతి గట్టిగా చెప్పట్లు కొడదాం. మనం కూడా మన ఎదురుగా చాలా మంది మనం ఎదిరించడానికి మనతో ఫైట్ చేయడానికి వచ్చేసినా గానీ దేవుడు నీతో నాతో ఉన్నారు కాబట్టి మనకు భయమే లేదు. దేవుడే మన పక్షాన్ని సహాయం చేస్తారు. ఒకవేళ నువ్వు ఎగ్జామ్ అయి ఉండొచ్చు లేకపోతే ఇంట్లో ప్రాబ్లం అయి ఉండొచ్చు ఏదైనా కానీ నువ్వు దేవుడికి ప్రార్థన చేస్తా సులువుగా చక్క పెట్టేస్తాడు పిల్లలు. కాబట్టి ఈ రోజు నుంచి కూడా మనం అలాగ ప్రార్థన చేద్దాం. ఇక్కడ కూడా యెహోషువ ప్రార్థన చేస్తాడు సూర్యుడా నువ్వు గిబియోన్లో ఆగిపో చంద్రుడా నువ్వు అయ్యాలంలో ఆగిపో అంటే చంద్రుడు ఎక్కడన్నాడు అక్కడ అయిపోయాడు ఇక్కడ సూర్యుడు అయిపోయాడు వీళ్ళకి షింటి 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 షిమని ఇద్దరు ఎలా చేస్తాడు పిల్లలు పట్టుకోండి కట్టి పట్టుకోండి అని యుద్ధం చేసేసరికి చచ్చిపోయారు చాలా మంది. ఆ విజయం మనదే విజయం మనదే అని యెహోషువ నాయకులు వాళ్ళందరూ అరుస్తున్నారు. గిబియోన్లో వాళ్ళు కూడా అరుస్తా ఉన్నారు. అంతలో దేవుడు దేవాది దేవుడు ఏం చేశాడు పిల్లలు చిత్తమా ఈ కచ్చిత యుద్ధం చేసిన వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళ కంటే దేవుడు తన ఆకాశం మీద నుంచి వడగంట వర్షం కురిపించాడు పిల్లలు. చూడండి ఎట్లా వస్తున్నాయో మీరు ఎప్పుడైనా చూసారు వడగంట వర్షం పెద్ద పెద్ద రాళ్ళు పట్టపో మనం పడిపోతుంటే ఆ రాళ్ళ దెబ్బలకి మనం చచ్చిపోతాం. చాలా మంది ఇక్కడ కత్తులతో పొడి తెసుకున్నారు బాణాలతో పొడి తెస్తున్నారు ఒకళ్ళ మీద ఒకరు కొట్టి చంపేసుకున్నారు. అంతకంటే ఎక్కువగా వడగండ్ల వర్షం వచ్చి వాళ్ళందరూ చచ్చిపోతున్నారు. ఎవరు రప్పించారు వడగండ్ల వర్షం
దేవుడే అక్కడ రప్పించాడు, సూర్యుని ఆపేశాడు, అంతేకాకుండా వరగండ్ల వర్షం రప్పించాడు, మరి ఐదుగురు రాజ్యాల నుంచి వచ్చిన యుద్ధ శూరులు అందరినీ కూడా దేవుడు చంపేశాడు. పిల్లలు చతు సమూహాలను ఒక్కరిని కూడా ఉంచకుండా చంపేశాడు అందరినీ. అయితే రాజులు పారిపోయి, పిల్లలు ఈ రాజులు ఐదుగురు రాజులు పారిపోయి అక్కడ పండుంది కదా కొండ గుహలోకి వెళ్ళిపోయి దాక్కుండా పోయారు. చూసారా పిల్లలు, దేవుడిని ఎరగని పిల్లలకి అంటే పిల్లలు ఏసైన ఆశ్రయించకుండా వాళ్ళు మేము శక్తివంతులం కదా, మేము ఏమైనా సాధించగలం, మేము ఏమైనా చేయగలం అనుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ వాళ్ళతో దేవుడు లేడు కదా, కానీ దేవుడు ఎవరితో ఉన్నాడు, ఇశ్రాయేలుతో యెహోషువతో ఉన్నాడు. మరి వాళ్ళ యుద్ధంలో గెలిచారు పిల్లలు. ఇక్కడ వీళ్ళందరూ ఐదుగురు రాజులు పారిపోయారు, ఆ యుద్ధంలో వచ్చిన వాళ్ళందరూ చచ్చిపోయారు. అయితే ఆ పారిపోయి ఎక్కడ దాక్కున్నారు, యెహోషువ చూసేశాడు పిల్లలు, దేవుడు చూపించేశాడు. అంతే అన్నాడు, ఇదిగో మరి మీరు అందరూ కలిసి ఏం చేస్తారంటే కొండ గుహలోకి వాళ్ళు వెళ్ళిపోయి దాక్కున్నారు కదా, ఆ గుహలో నుంచి వాళ్ళు బయటకు రాకుండా రాళ్ళు అడ్డుపెట్టండి అన్నాడు. అడ్డుపెట్టేశారు, కానీ వాళ్ళు ఎలాగో తప్పించుకుని బయటకు వచ్చి అడ్డుపెట్టేస్తే అప్పుడు తర్వాత ఏం చెప్తాడు యెహోషువ, వాళ్ళని తీసుకుంటండి అని ఈ ఐదుగురు రాజుని బయటకు తీసుకొచ్చి ఒక్కొక్కరిని ఒక్కొక్క చెట్టుకి పెట్టి ఊరి తీసి చంపేశాడు పిల్లలు. అయ్యో మొన్న కూడా మనం నేర్చుకున్నాం కదా, హామాను మొద్దకైన చంపాలని అనుకున్నప్పుడు అతను పెద్ద ఎత్తున ఉరికమ్మ ఒకటి తయారు చేస్తే దాని మీదనే అతను చంపేశాడు కదా. వీళ్ళు కూడా అంతే ఏదో దేవుని పిల్లల మీద యుద్ధానికి వెళ్ళిపోదాం అనుకున్నారు, కానీ దేవుడే వాళ్ళని చంపేశాడు. ఈ రోజు ఆ గుహలో వాళ్ళు దాక్కున్నారు, కానీ వాళ్ళు బయట తీసుకొచ్చి ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఒక్కొక్క చెట్టుకి ఉరి తీసి చంపేశాడు. చంపేసి ఐదుగురిని తీసుకుని వెళ్ళి మళ్ళీ అదే గుహలో పెట్టేసి రాళ్ళు అడ్డుగా పెట్టేశారు. పిల్లలు చూడండి ఎలా రాళ్ళు అడ్డుగా పెట్టేస్తారు, కంపు కొడుతుంది, ఇంకెవరు అక్కడికి వెళ్ళలేదు. ఇప్పటికీ ఆ రాళ్ళు అలాగే ఉన్నాయి పిల్లలు, ఇప్పటికీ ఆ రాళ్ళు నేటి వరకు ఉన్నాయని 10వ అధ్యాయం 27వ వచనంలో రాయబడింది పిల్లలు. ప్రొద్దుగురింపు సమయమున యెహోషువ సెలవేగా జనులు చెట్ల మీద నుండి వారిని దించి వారు దాగిన గుహలోనే ఆ శవములను పడవేసి ఆ గుహ ద్వారమున గొప్ప రాళ్లను వేసిరి, ఆ రాళ్ళు నేటి వరకు ఉన్నవి అని చెప్తారు పిల్లలు. చూసారా పిల్లలు, ఎవరైనా మనకు శత్రువులు ఉంటారు, శత్రువులు దేవునికి అప్పచెప్పడమే, కానీ ఆ శత్రువులు భయంకరమైన వాళ్ళు, ఎలాంటి వాళ్ళు అయినప్పటికీ దేవునికి అప్పచెప్పడం, వాళ్ళ పట్ల మన పట్ల దేవుడు గొప్ప సహాయం చేస్తాడు పిల్లలు. ఈ రోజు యెహోషువ ఒంటరిగా వెళ్ళిపోయాడా, వెళ్ళలేదు, తన సైన్యం కూడా ఒంటరిగా లేరు. ఎవరున్నారు వాళ్ళకి, దేవుడు సర్వాధికారి అయిన దేవుడు, సర్వశక్తిమంతుడు, గొప్ప కార్యములు చేసే దేవుడు వాళ్ళకి తోడుగా ఉన్నాడు. కాబట్టి ఆ గిల్గాల్ నుంచి గిబియోనికి వచ్చి వాళ్ళకి యుద్ధంకి వచ్చిన ఐదుగురు రాజులు వాళ్ళ యుద్ధ సైన్య సమూహం అంతటిని కూడా చంపగలిగారు. వాళ్ళు చంపగలిగినంత మటుకు వాళ్ళు చంపేశారు. ఇంకా మిగిలిపోయిన వాళ్ళందరూ రాళ్లతో దేవుడు వడగండ్లతో చంపేశాడు పిల్లలు. ఒక రోజు అలాగ అయిపోయిన తర్వాత మళ్ళీ సన్న వెళ్ళింది పిల్లలు. ఇక్కడ ఏం రాశాడంటే 13వ అధ్యాయం 13వ వచనంలో సూర్యుడు ఆకాశ మధ్యమున నిలచి ఇంచుమించు ఒకనాడెల్లా అస్తమింప త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తరువాతనే గాని ఉండలేదు. నాడు యెహోవా ఇశ్రాయేలీల పక్షముగా యుద్ధము చేశాను. అప్పుడు యెహోషువ అతనితో కూడా ఇశ్రాయేలందరూ గిల్గాలు పాళ్ళకు తిరిగి వచ్చారు. ఎవరు యుద్ధం చేశారు, దేవుడు ఎవరి పక్షాన్ని యుద్ధం చేశాడు. కాబట్టి మనం కూడా ఏం అనిపిస్తున్నా భయపడకుండా నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనుకుని దేవునికి అప్పచెప్తే, మనం ఇంట్లో బయటకు అడుగు పెట్టేటప్పుడే దేవునికి మనం చేసే ప్రతి పని అప్పగించాలి పిల్లలు. అప్పుడు దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఈ గిల్గాలలో ఎవరున్నారు, దేవుని పిల్లలు ఉన్నారు. అక్కడ యెహోషువ నాయకుడిగా ఉన్నాడు, మోషే తర్వాత యెహోషువ నాయకుడిగా ఉన్నాడు. మరి ఆ నాయకుని సహాయంతో వీళ్ళు ఇక్కడ యుద్ధం గెలిచారు, దేవుడే అక్కడ యుద్ధం చేశాడు. అయితే పిల్లలు ఈ రోజు మీలో నుంచి ఒకళ్ళని దేవుడు నాయకుడిగా ఎన్నుకోబోతున్నాడు. పిల్లలు విజయ్ ఎవరి మాటలు వినిపిస్తున్నాయి చూడమ్మా ఒకసారి, ఒక నిమిషం ఒక్క చూస్తాను ఎవరి మాటలు వినిపిస్తున్నాయి చూడు ఆపేసే. మీరు భయపడకుడి, జడియకుడి, దృఢత్వము వహించి ధైర్యంగా ఉండు. యెహోషువ 10వ అధ్యాయం 25వ వచనం మీరు భయపడకుడి, జడియకుడి, దృఢత్వము వహించి ధైర్యంగా ఉండు. యెహోషువ 10వ అధ్యాయం 25వ వచనంలో ఉంది పిల్లలు. కాబట్టి మనము భయపడకుండా దేవునికి అప్పచెప్పినప్పుడు దేవుడు గొప్ప ధైర్యాన్ని మనకిస్తాడు, ఆ దానిలో మనకి గొప్ప విజయాన్ని దేవుడు ఇస్తాడు పిల్లలు. కాబట్టి ముందుగా ఎవరిని పెట్టుకోవాలి, మనం దేవునినే పెట్టుకోవాలి. యెహోషువ దేవునిని ముందుగా పెట్టుకుని వెళ్ళాడు కాబట్టి అక్కడ యుద్ధంలో గెలిచాడు పిల్లలు. ఇక్కడ ఒకసారి చూద్దామా మనం ఏం జరిగిందో.
మరి సూర్యుడు చూడండి చూడండి టైం చూడండి ఎక్కడికి వెళ్ళిపోతుంది 12 అలా 9 10 11 12 పంచుదంట అయ్యో అయిపోయింది పిల్లలు వాళ్ళు యుద్ధం చేసి పూర్తి అయ్యే వరకు ఒక దినం అంతా కూడా అలానే ఆగిపోయింది యుద్ధం చేసి వాళ్ళు గెలిచిన తర్వాత మళ్ళీ వెళ్ళింది పిల్లలు ఒక నాడెల్లా అక్కడ ఉండిపోయిందని దేవుడు ఎంత గొప్ప అప్పుడు జరిగింది మళ్ళీ ఇంకెప్పుడు జరగలేదు జరగబోదు కూడా ఒక మనుషుడు చేసిన ప్రార్థనకి దేవుడు అంత గొప్ప కార్యం చేస్తాడు పిల్లలు నీవు కూడా ప్రార్థన చేస్తే గొప్ప విజయాన్ని దేవుడు ఇస్తాడు అయితే మనం అది ఎప్పుడు చేయాలి ఆ సందర్భంలో మనం చేయొచ్చా చేయకూడదని కూడా మనం సరైన రీతిలోనే దేవుని మనం అడగాలి అడగకూడదని మనం అడగకూడదు పిల్లలు అక్కడ ఆ యుద్ధంలో వాళ్ళకి దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చాడు పిల్లలు ఈ సంగతులన్నీ ఎక్కడ రాయబడ్డాయి 10వ అధ్యాయము 25వ వచనంలో రాయబడింది పిల్లలు చాలా సంతోషం కదా ఈ రోజు మనం వాక్యం నేర్చుకున్నాం మరి ఆ రోజు యెహోషువ నాయకుడిగా ఉండి కనాను దేశానికి దేవుడిచ్చే ఆరాధ్యానికి వెళ్ళటానికి ఒక నాయకుడిగా ఉండి ఉన్న ప్రతి శత్రు దేశాన్ని అన్నింటిని కూడా ఎదుర్కొంటూ వెళ్ళాడు పిల్లలు ఈ రోజు మనము కనాను దేశమైన ఆ పరమరాజ్యానికి ఆ పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఎన్నో మనం ఎదుర్కోవాలి ఆ ఎదుర్కొనేటప్పుడు ఎవరు మనకు సహాయం చేయాలి దేవుడే సహాయం చేయాలి అందుకని మనం ఏం చేయాలి దేవా నువ్వు నాకు సహాయం చేయ నేను ఈ రోజు బయటకు వెళ్తున్నాను నేను తప్పుడుగా నేను ఏమి చూడకూడదు నేనేమి వినకూడదు తప్పుడు మాట మాట్లాడకూడదు నేనేమి చేయకూడదు నీ చిత్తంలో నేను ఉండాలి ప్రభువా అని చెప్పేసి మనం ప్రార్థన చేసుకుని బయటకు వెళ్తే ప్రతి విషయంలో కూడా దేవుడు సహాయం చేస్తాడు అలా అబద్ధాలు ఆడకుండా దొంగతనం చేయకుండా చెడ్డ మాటలు మాట్లాడకుండా మరి చెడు పనులు చేయకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళే ఆ పరమ రాజ్యంలో కనాను రాజ్యంలోకి మనం ఆ పర్లక రాజ్యంలోకి చేరుతాం పిల్లలు మరి అక్కడ యెహోషువ ఎలాగైతే ఒక్కొక్కరిని జయించుకుంటూ ముందుకు వెళ్ళాడు అలాగ మనం కూడా ఒక్కొక్కటి జయించాలి ఈ రోజు నుంచి మనం చెడ్డ మాటలు మాట్లాడడం మానేద్దాం చెడు విత్తు మరి చెడు మాటలు వినడం మానేద్దాం చెడు చూడడం మానేద్దాం పిల్లలు చెడ్డ పనులు చేయడం మానేద్దాం ఒకరు కొట్టడం తిట్టడం అలాంటివి కూడా మనం చేతితో ఏమి చేయకూడదు పిల్లలు అలాంటివన్నీ ఈ రోజు మానేస్తే ఒక్కొక్క హర్డిల్స్ మనం దాటుకుని ఎక్కడికి వెళ్తాం పర్లోక రాజ్యం ఒకవేళ నువ్వు గుడ్డు మాటలు మాట్లాడుతున్నావా చెడ్డ మాటలు చెడ్డ పాటలు నువ్వు పాడుతూ ఉన్నావా అయితే నువ్వు ఇక్కడే ఆగిపోతావు దాన్ని ఎదిరించలేవు కదా నువ్వు అప్పుడు అక్కడికి ఎలా వెళ్తావు పర్లోక రాజ్యానికి అందుకే నువ్వేం చేయాలి ఇప్పుడే ప్రభువా నా నోట్లోంచి అప్పుడప్పుడు చెడ్డ మాటలు వచ్చేస్తున్నాయి చెడ్డ పాటలు కూడా వచ్చేస్తున్నాయి నాకు సహాయం చేయండి అవి నా నోట్లోంచి రాకూడదు అన్నప్పుడు వెంటనే హడ్డీలు దాడడానికి దేవుడు సహాయం చేస్తుంది అని ముందుగా పిల్లలు ఇలా 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 వెళ్ళిపోతాడు కాబట్టి మనం ఏం చేయాలి దేవుని అడగాలి యెహోషువ దేవుని అడిగాడు దానిలో విజయాన్ని పొందుకున్నాడు ఈ రోజు నీవు నేను అడిగితే దేవుడు కూడా విజయాన్ని ఇస్తాడు పిల్లలు సరేనా చిన్ని ప్రార్థన చేసుకున్న తర్వాత మెమరీ వస్తే ఎలా చేయాలి ఏంటనేది మనం నేర్చుకున్నాం పిల్లలు ఎక్కడ వాళ్ళు అక్కడ చిన్నగా మోకరించండి పిల్లలు సకల ఆశీర్వాదాలకు కారణపుత్ర మీ యొక్క ఘనమైన నామములకు వందనములు స్తుతులు స్తోత్రములయ్యా మరి ఉదయ కాలంలో మాకు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనములు ప్రభువా యెహోషువను నాయకుడిగా ఎన్నుకున్నందుకు నీకు వందనములు మరి మమ్మల్ని కూడా ప్రభువా మరి ఇక్కడ ఉంచో ప్రభువా నీ కొరకు నీ రాజ్య వ్యాప్తి కొరకు అనేక మందికి నిన్ను గురించి తెలియచెప్పడానికి ప్రభువా మరి మేము అలా నిన్ను గురించి నువ్వు చేసిన ఆశ్చర్య కార్యాలను గురించి మేము ఇతరులకు చెప్తూ నీ రక్షణలకు నడిపించగలిగే కృపను దయచేయమని అట్టి నాయకులుగా మమ్మల్ని ఉంచమని యేసునామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ అలాగే దేవుడు దయచేయండి గట్ట ఆమేన్ పిల్లలు మరి ఇప్పుడు మనం మెమరీ ఎలా చేయాలో చూద్దామా పిల్లలు కనిపిస్తుందా మీకు నేను చూపిస్తాను ఇప్పుడు కనిపిస్తుందా తమ్ముడు విజయ్ కనిపిస్తుందా ఓకే ఎక్కడుంది సన్ కదా చూడండి పిల్లలు ఎలా చేశారు అక్క ఓకే పిల్లలు చూసారా తను ఎలా వచ్చిందా పైకి మరి చూడండి వాళ్ళు ప్రార్థన చేశాడు సూర్యుడా నువ్వు గిబియోన్ లో ఆగిపోమని గిబియోన్ లోనే కదా అక్కడ యుద్ధం జరిగింది అందుకే మళ్ళీ సన్ అలా మన ఈవినింగ్ అయితే దిగిపోతా ఉంటది కదా పిల్లలు మరి అలా వెళ్ళకుండా అక్కడే ఉంది ఆ రోజంతా కాబట్టి వాళ్ళు చక్కగా యుద్ధం చేశారు పిల్లలు మరి ఇలాగనే మనం వాక్యాన్ని రాసుకొని చేద్దామా హోంవర్క్ చేద్దామా మరొకసారి వాక్యం ఏంటో గట్టిగా చదవండి పిల్లలు మీరు భయపడుకుడి జడియకుడి దృఢత్వము వహించి ధైర్యంగా ఉండుడి యెహోషువ 10వ అధ్యాయము 25వ వచనము సరేనా మరొకసారి చూద్దామా ఎలా చేసామో నేర్చుకుందామా పిల్లలు
వర్క్ నేర్చుకున్నామా? ఓకే, మరి ఫాస్ట్ ఇది ఇట్లా మీరు ఇక్కడ మెమరీ మాస్ రాసుకోండి, ఇక్కడ చిన్న క్లాక్ వేసుకోండి, ఓకేనా? ఇక్కడ చిన్న హోల్ చేయండి పిల్లలు. ఇక్కడ కనిపిస్తుందా తమ్ముడు విజయ్? కనిపిస్తుంది. దీంట్లో చిన్న హోల్ చేయండి, అక్కడ దీనికి పెట్టండి. ఇది ఇదేంటిది? ముళ్ళు కదా, టైం చూపిస్తుంది కదా. ఓకే, దీనికి ఇది నేను ఇక్కడ చిన్న స్టోన్ ఉంటే పెట్టాను, మీరు ఏమన్నా కానీ మీ దగ్గర ఏమున్నా కానీ పెట్టుకోవచ్చు అనమాట. అది అట్లా ఎరగలా తిరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ చిన్నది ఇక్కడ కట్టింగ్ చేశాను, ఇక్కడ ఎలా చూడండి కనిపిస్తుందా? ఇదిగో ఇలా కట్టింగ్ చేశాను, ఇలా కట్ చేశాను, ఈ ప్లేస్ అంతా మళ్ళీ స్టిక్ చేసేసాను. ఎవరో మాటలు వినిపిస్తున్నాయి. అదిగో మళ్ళీ చేద్దామా, మరి పైకి వెళ్ళిపోదామా? ప్రార్థన చేయండి పిల్లలు. నాకు అర్థం కాదు. కనిపిస్తుందా పిల్లలు? కనిపిస్తుంది, కనిపిస్తుంది. అర్థమైంది కదా. ఇక్కడ ఇక్కడ చిన్న హోల్ చేయండి, మిగిలినంతా మళ్ళీ అంటించి అదంతా అంటించండి. కట్టింగ్ ఇక్కడ పెట్టండి. ఇదో ఈ షీట్ కి ఇలా అంటించాను అనమాట. కనిపించింది కదా? కనిపిస్తుంది, కనిపించింది. ఓకే, అర్థమైంది కదా. ఓకే, మీరు ఇంకా బాగా చేయగలరు పిల్లలు. ఇంకా బాగా బాగా మీరు చేసుకుని రండి, సరేనా? తీసి మా గ్రూప్ లో పెట్టాక ఒకసారి. ఓకే ఓకే పిల్లలు, చాలా సంతోషం పిల్లలు. మరి ఈ రోజు యెహోషువని నాయకుడిగా ఎన్నుకున్నాడు కనాన్ రాజ్యాన్ని వెళ్ళడానికి. వచ్చే ప్రతి ప్రతి దాని అడ్డంకులన్నీ తొలగించుకుంటూ దేవుడే అక్కడ అధిపతిగా ఉండి అక్కడ యుద్ధం చేసి వాళ్ళని ముందుకు తీసుకెళ్లాడు పిల్లలు. ఈ రోజు కూడా మన ముందున్న ఈ చెడు అన్నిటిని తొలగిస్తూ దేవుడే మనల్ని పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తాడు. అయితే మనం ఎవరిని ఆశ్రయించాలి? దేవాదేవుని ఆశ్రయించి ఆయనని మన ముందు పెట్టుకుని ప్రార్థన చేసుకుంటే దేవుడు ఖచ్చితంగా మనకి అన్నిట్లో కూడా విజయాన్ని ఇస్తాడు పిల్లలు. అలాంటి విజయాన్ని మనందరికీ దయచేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు పిల్లలు. పిల్లలు ఇప్పుడు సరే మన టైం ఉంది కాబట్టి ఒకసారి లార్డ్స్ ప్రేయర్ ఎవరు చేస్తారో చెప్పండి తెలుగులో. తెలుగులో, తెలుగు. నేను. బ్లెస్ చేస్తావా? తెలుగులో చేస్తావా? నువ్వు చేస్తావా? ఓకే, తెలుగులో మీరు చేయండి. నెక్స్ట్ ఇంగ్లీష్ లో ఎవరు చేస్తారు? శామ్జియోన్ ఇంగ్లీష్ లో చేస్తావా? చేస్తావు ఇంగ్లీష్ లో? ఓకే, అయితే ముందు మన టైం ఉంది కాబట్టి ఇందాక మెమరీ వర్సెస్ మధ్యలో ఆపిస్తాం కాబట్టి ఎవరైనా మెమరీ వర్సెస్ చెప్తాను అంటే హ్యాండ్ రెస్ట్ చేయండి. విజయ్ అక్క. ఓకే 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 ఓకే. మెమరీ వర్స్ షిలోని చెప్తావా? వీడియో కనిపించట్లేదు రేష్మ. నానా షిలోని అన్మ్యూట్ చేసుకున్నాను. రైట్ నానా, వాయిస్ వినిపించట్లేదు. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. నెక్స్ట్ గ్రీష్మ. సో గ్రీష్మ చెప్పు. గ్రీష్మ ప్రైస్ లోడ్ అక్క. ప్రైస్ లోడ్ నాన్నా. సహోదరులారా, ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. కీర్తనలు 130. నెక్స్ట్ ఎవరు చెప్తారు?
రూత్ చెప్తావా? రూత్ చెప్పనా? చేసుకున్నా మళ్ళీ మ్యూట్ లోకి వెళ్ళిపోయింది ప్రవీణ్ గారు, మళ్ళీ మ్యూట్ లోకి వెళ్ళిపోయింది. సహోదరుడు ఐక్యత ఉండుట ఎంత మహోనం ఎంత మేలు, కీర్తనలు ఎంత మేలు ఎంత మహోనం. జాయ్ చెప్తా నువ్వు కూడా. సహోదరులు చెప్పు. ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మేలు ఎంత మనోహరం, ఎంత కీర్తనలు 133 1. వెరీ గుడ్, వెరీ గుడ్. హోంవర్క్ చూపిస్తున్నావా ఏంటది? మామూలు బుక్ ఓకే ఓకే. బ్లెస్సీ చెప్పు. బ్లెస్సీ కీర్తనలు 133 అధ్యాయం 1 వచనం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరం. కీర్తనలు 133 అధ్యాయం 1 వచనం. నువ్వు నేర్చుకున్నావు రోజు సండే స్కూల్కి వచ్చే ఓకేనా? డైలీ సండే స్కూల్కి వచ్చేస్తే ఇలాంటివి బోర్డు నేర్చుకున్నావు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. రోజు మాస్టర్ మాతో పాటు సండే స్కూల్ ఓకే ఓకే. నిషిత, రిషిత చెప్పండి నాన్న, అన్మ్యూట్ చేసుకోండి. నాన్న అన్మ్యూట్ చేసుకోండి. చెప్పండి. ఓ నిన్నటి హోంవర్క్ వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. మొత్తం ఒకటేసారి చేశారా? వెరీ గుడ్, ఓ వెరీ గుడ్, వెరీ గుడ్. మెమరీ వర్క్స్ కూడా రాయండి, నేర్చుకోండి. రాసారా? వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము. వెరీ గుడ్, వెరీ గుడ్. అదే నెంబర్ తీసుకోండి. వెరీ గుడ్. పర్సిస్ అండ్ రోహిణి చెప్పండి నాన్న, అన్మ్యూట్ చేసుకోండి. Praise the Lord. How good and pleasant it is to live in unity. Psalms 133 verse 1. Thank you. Anna, homework chupista. Homework chupista. Chupinch. అభియా, గ్రేస్ అండ్ మాథ్యూ చూపించిందండి. ప్రైజ్ లార్డ్ అన్నయ్య.
సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. కీర్తనలు 133:1. Very good, Nana. Very good. Thank you, Akka. Very good, Nana. Joel, chattava? Isaac, bless you, Vallu. Unmute chesko, Nana. కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. కీర్తనలు 133:1. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. కీర్తనలు 133. ఇంకెవరు లేరా? సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. కీర్తనలు 133:1. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. సహోదరులు ఐక్యత కలిగి ఉండుటే ఎంత మేలు, ఎంత మనోహరము. సాంగ్స్ 133:1. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. ఎవరైనా చెప్తారా నాన్న? మనకు టైం అవుతుంది కదా. శ్యామలక్క అమ్మా చెప్పమ్మా. విజయ్ అక్క ఫైనల్ ప్రేయర్ అక్క. ఓకే పిల్లలు, ఏసే ఈ రోజు మనం సండే స్కూల్లో అన్ని విషయాలు నేర్చుకోవడానికి సహాయం చేశారు కదా. మీరు పాటలు నేర్చుకున్నారు, యాక్షన్ సాంగ్స్ నేర్చుకున్నారు, లెసన్ నేర్చుకున్నారు, మెమరీ వర్క్ సబ్జెక్ట్ చెప్పారు, యాక్టివిటీ చూపించారు కదా. ఏసే మనందరికి చాలా హెల్ప్ చేశారు ఈ రోజు, చాలా బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి ఆయన రెడీగా ఉన్నారు. కాబట్టి మనందరం చేతులు జోడించి కళ్ళు మూసుకొని వీలైతే మోకరించి ప్రార్థన చేద్దాం, ఏసేతో మాట్లాడదాం. అందరూ కళ్ళు మూసుకోండి. ఓకేనా పిల్లలు? అందరు అందరి అబియా గ్రేస్ మోకరించండి. ఓకే ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి ఎస్ఐయా, మీకు వందనాలు ప్రభు. నీ కృపలో తండ్రి మరి ఉదయకాలం ప్రభు, పునరుత్న దినాన మరి సండే స్కూల్ సమయంలో ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చిన
నాన్న నీ ప్రేమను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అనేక మంది అటెండ్ కాలేకపోయినారు, కానీ ప్రభు అటెండ్ అయిన బిడ్డలందరూ కూడా ఎన్నో విషయాలు నేర్చుకున్నారు ప్రభు. అందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన చేరిన బిడ్డలందరూ కూడా ప్రభు ఎంతో ఎర్లీగా వాళ్ళు లేచి ప్రతిదినము కంటే ముందుగానే లేచి ప్రభు వాళ్ళంతా తయారయ్యి ప్రభు ఇక్కడ కూర్చోవడానికి వాళ్ళకి ఇచ్చిన ఆసక్తిని బట్టి నీకు వందనాలు. అలాగే మరి ఈ విధంగా కూర్చోబెట్టిన పేరెంట్స్ ని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి దినము ప్రత్యేకించి వారి వారి కుటుంబాలలో మీరు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేయమని అడుగుచు ఉన్నాం తండ్రి. వాళ్ళకి ఇచ్చిన శ్రద్ధను బట్టి నీకు వందనాలు ప్రభు. ప్రతిదినము నీ సన్నిధిలో తన ఈ విధంగా ఆసక్తితో వాళ్ళు కూర్చోగలగటానికి అనేక విషయాలు నేర్చుకోగలగటానికి మీరే సహాయం చేయండి ప్రభు. మరి సమయంలో చాలా మంది గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం నాయన. ఆయనకి ఇచ్చినటువంటి ఓపికను బట్టి, సహనాన్ని బట్టి, సమయాన్ని బట్టి, తెలివితేటలను బట్టి, జ్ఞానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. కుటుంబాన్ని అంతటిని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభు. నీ మేలులతో నింపమని అడుగుచు ఉన్నాం తండ్రి. అత్యధికమైన ఆశీర్వాదాలు గృహం పైన కుటుంబం పైన మీరు ఉంచమని అడుగుచు ఉన్నాం తండ్రి. అనేక మందిని నీ సన్నిధిలో నడపటానికి అన్నకి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. అలాగే నాన్న మరి అంతకు ముందు వచ్చినటువంటి ప్రభు మరి బ్లెస్సెస్ ఇలా చాలా మంది ప్రభు మరి క్లాసెస్ వాళ్ళు అటెండ్ కాలేకపోతున్నారు ప్రభు. నిశ్చితం అయితే మేము సమయాన్ని మార్చుకుని వాళ్ళందరితో కలిసి నిన్ను స్తుతించడానికి కూడా మీరే మాకు సహాయం చేయండి. అలాగే ప్రభు మరి మిన్నీ బిన్నీ కూడా పాటలు నేర్పించడం వాళ్ళు ఎంతో ఆసక్తి కలిగి ఉన్నారు ప్రభు. మరి వాళ్ళకు కూడా క్లాసెస్ స్టార్ట్ అవబోతూ ఉంటుండగా నాయన నిశ్చితమైన రీతిలో మమ్మల్ని అందరినీ నడిపించమని అడుగుచు ఉన్నాం తండ్రి. అలాగే ఈ రోజు వాక్యం ప్రభు బిడ్డలందరూ హృదయాల్లో నాటబడటానికి మీరే సహాయం చేయండి. వాళ్ళ జీవితకాలం అంతట్లో ప్రభు మరి చూసిన దానిని బట్టి తండ్రి, వాళ్ళు నేర్చుకున్న దాన్ని బట్టి వాళ్ళ జీవితకాలంలో అటువంటి ప్రార్థన వాళ్ళు ఉపయోగించుకోవడానికి మీరు సహాయం చేయండి. అలాగే ఈ సమయంలో బిడ్డలందరినీ మీ చేతుల్లో పెట్టుకుంటున్నాం, కుటుంబాలు మీ చేతులకు అప్పగిస్తున్నాం. మరలా మేము ఆరాధనలో పాల్గొనబోతూ ఉంటుండగా తండ్రి మీరు ఇవ్వబోతున్న సమయాన్ని బట్టి కూడా మీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ ప్రత్యేక దీవెనతో మీరు మమ్మల్ని అందరినీ నింపమని అడుగుచు యేసు నామంలో బ్రతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. Our Heavenly Father, hallowed be your name. Thy kingdom come, your will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our debts as we forgive us our debtors. Lead us not into temptation, but deliver us from evil. For your kingdom, the power, and the glory forever and ever. Amen. Amen. Bless you. Chepnana. Pray, Chay. Parlokamandana Matandri, Nee Naamamu Parishudha Parishpadan Gaka, Nee Rajyam Vachin Gaka, Nee Chittam Parlokamandu Nerveshinatlu, Bhoomi Amdu Nerveranu Gaka, Manadina Aharamu, Neda Maaku Daichayamu. మెడలు అపరాధం చేసి మనకు క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేకాం, దృష్టి నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము బలము మహిమయు నిరంతరం నీవై ఉన్నవు తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి సమాధానములు ఇందులో పాల్గొన్న ప్రతి బిడ్డకు, వారి వారి తల్లిదండ్రులకు, వారి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళకు, అలాగే వారి బంధుమిత్రులు, సండే స్కూల్ టీచర్స్, వారి ఫ్యామిలీస్ కి, రిసోర్స్ పర్సన్స్ కి, వారి కుటుంబాలకు తోడయండి, వర్ధిల్ల చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్ అన్న. అమ్మా ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు. అమ్మా మరి ఇప్పుడు మీటింగ్ లేదు, ఎందుకంటే 10 o'clock లో వర్షిప్ సర్వీస్ స్టార్ట్ చేయాలి కాబట్టి ఇప్పుడు క్లోజ్ చేస్తాం. వీలైతే మనం 4 to 3 మనం రేపు ఈ రోజు డిస్కస్ చేద్దాం మధ్యాహ్నం. నేను రిసోర్స్ గ్రూప్ లో పెడతాను మీటింగ్. సో షెర్లిన్ ఏమో ఉంటుంది, షెర్లిన్ చెల్లి షెర్లిన్ చెప్పమ్మా. అక్క గ్రూప్ లో పెడతారులే అమ్మా, గ్రూప్ లో పెడతారు హోంవర్క్ గ్రూప్ లో పెడతారు. చూడండి ప్రార్థన చేద్దాం. ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మమ్మీ డాడీ పేరు ఆహ్లాదిత అమ్మ ప్రార్థన చేస్తున్నాను. టైం లేదు నాకు విజయ్, నాకు టైం లేదు ఇక. ప్రభా నీ కొందాలు అలంకృత ఆహ్లాదిత మమ్మీ డాడీల కోసం ప్రార్థిస్తాను. వివాహ దినం సందర్భం స్తుతిస్తాను. వారిని దీవించి ఆశ్రయించిన నీ కొందనాలు.
మరి ఇన్ని సంవత్సరాలు కాచి కాపాడు భద్రపరచి వారి జీవితంతో తోడుగా ఉండి బిడ్డను అభివృద్ధి పరిచి కృపలో భద్రపరచి మీకు దగ్గరగా సమీపంగా జీవించడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.